మార్కెట్ యార్డులోని కొందరు రైతులు తోటపల్లి గ్రామంలోని అపర్ణ రైస్ మిల్ ఎంత మంచి వడ్లను తీసుకుపోయినా రైతులకు 2 నుంచి 3 కిలోల కోతలు పెడుతున్నారని ఎమ్మెల్యే గారికి వినవించగా వెంటనే స్పందించి రైస్ మిల్కు ఫోన్ చేసి మాట్లాడారు. రైస్ మిల్ యాజమాన్యం ఎమ్మెల్యే గారిని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్ సీజన్ చేయాలని, రైతులకు వేరే మిల్ అలర్ట్ చేయాలని జిల్లా కలెక్టర్కు తెలిపారు. నమస్తే. ఇప్పుడు మా వాళ్ళు పట్టి పంపించిన తర్వాత కూడా 2, 3, 4 అట్లా కట్ చేయవద్దు కదా. హలో, నీకు ఇప్పుడు పర్లేదు, పట్టలేదు, తర్వాత నీకు తేమ ఉంది, లేకుంటే వేరే ఉన్నది, 1 కిలో ఎక్కువ పెట్టమంటే అది ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు ఎండ పోసి పాపం ఇంత వర్షాలు పడుతున్నా కూడా ఎండ పోసి ఆరబెట్టి పంపిస్తున్నారు. వాళ్ళని ఎందుకు నేను దించుకోను, నేను ఇదే అనేది వాళ్ళు ఏమైనా ఎట్టికిస్తురా మీకు? మీ కష్టం ఏం కష్టమే, మీ కష్టం అంటే రైతుల మీద ఇస్తారు, అవన్నీ నడువు, నువ్వు చేస్తే చెయ్యి, లేకుంటే చేయనని రాసి నువ్వు. అదేంది నాకు అర్థం కాదు, రైతులు పాపం ఇంత కష్టపడి లారీకి వచ్చినాక ఎట్లా దించుకోరు ఎట్లా? ఇవన్నీ కాదు, నువ్వు ఒకటే, రెండే విషయాలు చెప్తున్నా నీకు. నువ్వు ఒకటే కాదు, ఇంతసేపు నీతో చర్చ అవసరం లేదు. ఒకటే, రెండే విషయాలు, నువ్వు నీ మిల్లు నీకు అలాట్మెంట్ అయినప్పుడు నువ్వు రూల్ ప్రకారం నువ్వు తీసుకోవాలి గంతే. మరి తీసుకోండి, 3, 3 కిలోలు, 4, 4 కిలోలు వాళ్ళకి ఏమన్నా అసలే పాపం అసలే ఆగమైపోయారు. అట్లాంటి చేయొద్దు. చెప్పు చెప్పు, నీ సైడ్ ఏందో చెప్పు. యాభై ఒకటి ఇట్లా కాదు, ఒక విషయం మాకు ఇన్స్ట్రక్షన్ ప్రకారము వాళ్ళు నీకు రూల్ ప్రకారము నీకు అన్నీ వచ్చిన తర్వాత ఆరబెట్టి ఎండబెట్టి అన్నీ నీకు ఇచ్చేసి నీ ప్రాబ్లం మాకు చెప్పొద్దు. మా ప్రాబ్లం క్లియర్ ఉంటే నువ్వు తీసుకోవాలి గంతే. కుదరదు, రాసి ఇచ్చేసి ఒక నిమిషం జరా ఇచ్చేసి ఒక నిమిషం నువ్వు లైన్లో ఉండు. హలో, ఇప్పుడు హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఈ బెజ్జంకి మండల్ తోటపల్లి అపర్ణ కొద్దిగా అర్జెంటు, తోటపల్లి అపర్ణ అర్జెంట్ పంపించాలి మన వాళ్ళను. అది క్లోజ్ కావాలి. ఇక వాళ్ళు బాగా సతాయిస్తారు రైతులను, మా వాళ్ళను పాపం వాళ్ళు. అపర్ణనే రైస్ మిల్లు అన్నపూర్ణ ఏం చేస్తున్నాడు పాపం? వీళ్ళను అడుగులే పాపం 6, 3, 4 తడిసి పాపం ఆరబోసి పంపించినా కూడా బాగా కట్ చేసి బెదిరిస్తున్నాడు వాళ్ళని. నేను మాట్లాడితే కూడా అట్లే మాట్లాడుతున్నాడు. రైస్ మిల్ నెంబర్ ఒక్క నిమిషం నీకు పెట్టేస్తా, ఇప్పుడే పెట్టేస్తా నీకు మెసేజ్ పెడతా చూడు.